యాక్టర్ నరేష్ అంశం ముదిరి పా కనబడుతోంది తాజాగా జరిగినటువంటి పరిణామాలు చూస్తే ఖచ్చితంగా అదే అనుకోవాలి ఎందుకంటే మైసూర్లోని ఒక హోటల్లో యాక్టర్ నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరూ ఒకే రూమ్లోంచి బయటకు రావడం జరిగింది సో రమ్య రఘుపతి అంటే నరేష్ మూడో భారీ భాషలో చెప్పాలంటే పట్టుబడ్డారు దొరికిపోయారు అనేటటువంటి విధంగా ఉంటుంది సరే ఒకే గదిలో ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా వాళ్ళ మధ్య అక్రమ సంబంధం ఉందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఎందుకంటే ఇప్పటివరకు నరేష్ ఈ అంశం మీద ఎందుకు ఒకే రూమ్లో నుంచి వచ్చారనేటటువంటి అంశం మీద ఒకే హోటల్లో ఒకే రూమ్లో ఎందుకు స్టే చేశారనేటటువంటి అంశం మీద క్లారిటీ ఇవ్వలేదు వివరణ ఇవ్వలేదు కాబట్టి సో మనం కాసేపు మామూలుగానే భావిద్దాం ఎందుకంటే అటు రమ్య రఘుపతి వాదనకి మనం సమర్థించకుండా ఇటు యాక్టర్ నరేష్ వైపు నుంచి కూడా ఏదో యాక్టర్ నరేష్ను సమర్థిస్తున్నట్లు కాకుండా అంశాన్ని అంశంగా చూసినట్లయితే ఒకే గది నుంచి రావడం అనేది ఇప్పుడు పెద్ద సంచలనమైంది రమ్య రఘుపతికి ఈ సమాచారం ముందే తెలుసు వాళ్ళిద్దరూ ఒకే గదిలో ఉన్నారని ప్లాన్ ప్రకారంగానే ఒక విధంగా చెప్పాలంటే అక్కడికి పోలీసుల్ని మీడియాను తీసుకువెళ్ళి వాళ్ళు బయటకు వచ్చే క్రమంలో చెప్పుతో కొట్టబోయేటటువంటి ప్రయత్నం కానివ్వండి అక్కడ జరిగినటువంటి గొడవ కానివ్వండి రచ్చ కానివ్వండి అందరూ చూస్తున్నారు ఇప్పుడు ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే అసలు వాళ్ళిద్దరూ ఒకే గదిలో ఎందుకున్నారు అని చెప్పేసి నరేష్ చెప్పినట్లుగా మేమిద్దరం కేవలం స్నేహితులు మాత్రమే పవిత్ర లోకేష్ కూడా ఇంచుమించు దానికే ఆమోదముద్ర వేసింది స్నేహితులు అనేటటువంటి పదానికి కట్టుబడి ప స్నేహితులైనంత మాత్రాన ఇటు ఒకే హోటల్ రూమ్లో స్టే చేయకూడదు అంటే ఎస్ ఖచ్చితంగా అనేక రకాలైనటువంటి సందేహాలు వస్తాయి చెయ్యకూడదు అని లేదు చెయ్యొచ్చు అనేవి లేదు ఎవరి మైండ్ సెట్ని బట్టి ఎవరి ఆలోచన విధానాన్ని బట్టి బయట సమాజం చూసేటటువంటి తీరును బట్టి ఇక రకరకాలైనటువంటి అర్థాలు వస్తాయి రకరకాలైనటువంటి అంశాల తరమీదకి వస్తాయి కానీ మెజారిటీ సమాజం ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆరోపణలు ఏవైతే వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని లేదంటే కలిసి ఉంటున్నారని సహజీవనం చేస్తున్నారని సాక్షాత్తు నరేష్ భార్య ఆరోపిస్తున్న నేపథ్యంలో ఒకే నుంచి రావటం అనేది ఇప్పుడు ఖచ్చితంగా చూసేటటువంటి సమాజం దృష్టిలో ఒక చెడు అంశంగానే భావిస్తూ ఉంటారు సో అది పెద్ద ఇష్యూగా మారేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది ఒక ఊతంగా ఎందుకంటే నరేష్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళకి ఒక ఊతం దొరికేటటువంటి అవకాశం కూడా ఉంది ఎందుకంటే భార్య అయినటువంటి రమ్య రఘుపతికి విడాకులు ఇవ్వకుండానే వాళ్ళిద్దరూ కలిసి జీవిస్తున్నారనేటటువంటి ఆరోపణలు సాక్షాత్తు భారీ నుంచి రావటం దాన్ని పూర్తిస్థాయిలో ఖండించకుండా నర్మగర్భంగా వీళ్ళు కూడా వ్యాఖ్యలు చేయటం ఏదో కొన్ని వీడియోస్ రిలీజ్ చేసినా కానీ దాంట్లో ఎక్కడా క్లారిటీ లేకుండా పోవటం ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఘటన దీంతో ఇప్పుడు ఈ అంశం ఇంకా ముదిరిపి ఆకానబడుతోంది అనేటటువంటి అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది రేపు ముందు ముందు చెడ్డ పేరు వచ్చేటటువంటి అవకాశం కానివ్వండి ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఈ ఘటన తర్వాత అట్ ద సేమ్ టైం రమ్య రఘుపతి మీద కూడా పెద్ద ఎత్తున నరేష్ ఆరోపణలు చేస్తున్నారు నిన్న మొన్నటి వరకు ఏదో ఒక ముస్లిం డ్రైవర్తో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఒక కామెంట్ చేశారు ఇప్పుడు తాజాగా కన్నడాలో ఒక టాప్ స్థాయిలో ఉన్నటువంటి కొన్ని ఛానల్స్కి అధినేతగా పవర్ టీవీ న్యూస్ అనేటటువంటి ఒక ఛానల్కి గాను ఇంకా కొన్ని ఛానల్స్కి ఇంకా కొన్ని ఛానల్స్తో సత్సంబంధాలు కలిగినటువంటి రాకేష్ శెట్టి అనేటటువంటి వ్యక్తితో ఈవిడికి సంబంధం ఉందని చెప్పేసి డైరెక్ట్గా పబ్లిక్గా మీడియా ముందు కామెంట్ చేయటం కానివ్వండి ఇది పెద్ద చర్చ చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే కన్నడలో ఈ అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది నరేష్ అక్కడ పెద్దగా తెలియకపోవచ్చు కానీ పవిత్ర అక్కడి నుంచి వచ్చినటువంటి నటీమణి సహజంగా నటీమణులకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ అది వాళ్ళు ఒకటికి మించి ఎక్కువ భాషల్లో కూడా ఫేమస్ అవుతూ ఉంటారు నటిస్తూ ఉంటారు ఇక్కడ మనకు తెలుగులో చూసినట్లయితే తెలుగులో క్యారెక్టర్ యాక్టర్స్ వేరే భాషలో పోయి అంతగా నటించినటువంటి దాఖలాలు పెద్దగా ఉండవు ఏదో ప్రకాష్ రాజు వంటి వాళ్ళు కానివ్వండి సత్యరాజు వంటి వాళ్ళు మాత్రమే కొంత ఇండస్ట్రీలకు అతీతంగా వెళ్ళి యాక్ట్ చేస్తుంటారు కానీ నటీమణులకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ అదే విధంగా ఉంటుంది కన్నడాలో కూడా తను మంచి స్టార్ స్టార్ నటీమణిగా ఎదుగుతోంది ఉన్నటువంటి పరిస్థితి ఇటు తెలుగులో కూడా తెలియని వారుండరు సినిమా ఇండస్ట్రీ పరంగా సో అక్కడ తనకు బ్యాడ్ నేమ్ వస్తుంది ఈ ప్రచారం ఎక్కువగా జరుగుతోంది అనేటటువంటి ఉద్దేశంతో మేము ఖండించడానికి వెళ్ళాం అనేక టీవీ ఛానల్స్తో మాట్లాడుతున్నాం వీళ్ళు కుట్రపూరితంగానే కన్నడ టీవీ ఛానల్స్లో మా గురించి దుష్ప్రచారం చేస్తున్నారు అక్కడి నుంచి తెలుగులో కూడా మొదలు పెట్టారని చెప్పేసి నరేష్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి సో అలా వెళ్ళినటువంటి క్రమంలోనే మేము హోటల్లో స్టే చేశాం అనేటువంటి ఒక వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఒకే రూమ్లో ఉండటం అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది మీరు చెప్పినట్లుగా మేము స్నేహితులు అనేటటువంటి భావన మీలో ఉన్నట్లయితే ఎందుకు ఒకే రూమ్లో స్టే చేశారు అనేటటువంటి ప్రశ్న అటు రమ్య రఘుపతి నుంచే కాకుండా సభ్య సమాజం నుంచి కూడా వచ్చే అవకాశం ఎందుకంటే ఇంత రచ జరిగింది కాబట్టి ఇంత చర్చ జరిగింది కాబట్టి ఖచ్చితంగా వస్తుంది దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా నరేష్ మీద ఉంది అట్ ద సేమ్ టైం చెప్తున్నట్లుగా కుటుంబ అంశాలు కుటుంబ పరంగా తేల్చుకోకుండా ఈ విధంగా రచ్చకెక్కడం నరేష్ ఆరోపిస్తున్నట్లు కూడా అనేక ఫ్రాడ్లు చేస్తుందని ఫైనాన్షియల్ ఫ్రాడ్లు చేస్తుందని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో దాన్ని తెంచేసుకునే ప్రయత్నం కానివ్వండి లేదంటే ఆ దాని నుంచి బయటపడే ప్రయత్నం కానీ నరేష్ సక్రమంగా చేయకపోవడం ఎందుకంటే నేను నెల రోజుల ముందు మాత్రమే ఇప్పటి నుంచి నెల నెల రోజుల ముందు మాత్రమే తనకి విడాకులు నోటీస్ పంపించాలని చెప్పేసి కూడా నరేష్ చెప్తున్నారు కానీ ఆరు నెలల క్రితం నుంచి వ్యవహారం నడుస్తోంది తను ఫైనాన్షియల్గా ఫ్రాడ్ చేస్తోందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున గతంలో కూడా ఆరోపణలు రావటం నాకు తనకే సంబంధం లేదని చెప్పేసి అప్పుడే నరేష్ వివరణ ఇవ్వటం ఇవన్నీ జరిగిపోయిన అంశాలే ఇప్పుడు తాజాగా ఎందుకు ముదిరి పాకానబడిన తర్వాత దాన్ని తెంచుకునే ప్రయత్నం చేస్తున్నారా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారనేటువంటి అంశం అయితే తేలాల్సి ఉంది ఎందుకంటే మొదటి నుంచి వ్యవహారం నడుస్తున్న ఎనిమిదేళ్ల నుంచి మేము విడిగా ఉంటున్నామని చెప్పినా సరే ఇప్పుడే పవిత్ర లోకేష్తో ఉన్నటువంటి ఈ యొక్క ఆరోప పవిత్ర లోకేష్ నరేష్ మీద ఆరోపణలు వచ్చిన క్రమంలోనే ఇప్పుడు నోటీస్ పంపించడం అనేది అనేక అనుమానాలకు కొత్త కొత్త సందేహాలకు అయితే తావిస్తోంది